Vámonos. మన తాడేపల్లి గ్రామం ప్రజానేకానికి అందరికీ నా తమ్ముడు ఉదయ శ్రీనివాసుకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ అలా పాదాలకు నమస్కారం చేసుకుంటూ నేను మాట్లాడే అంశాలు నాలుగే నాలుగు అంశాలలో మాట్లాడతాను. మాట్లాడానంటే అది చేసి తీర్పిన తను ఉదయ శ్రీనివాస్ గారిని ఎదురు పెట్టి నా తమ్ముడిని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉదయ శ్రీనివాస్ గారు ఆయన కన్ను సైకి నాకు చేస్తే అప్పుడు ఈ తాడిపెత్తి గ్రామంలో ఎవరైతే పాత నాయకులు కొత్త నాయకులు మొత్తం అందరితోటి మీ అందరికీ క్షమాపణ చెప్పించే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. ఫస్ట్ మన దొంతమూరు బ్రిడ్జి ఏదవుతుందో ఆ బ్రిడ్జి విషయం నా తమ్ముడు ఉదయ శ్రీనివాస్ దృష్టిలో పెట్టి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టమని చెప్పేసి ఈ సభాముఖంగా సభా సందర్భంగా మీ అందరికీ ఉదయ శ్రీనివాస్ గారికి మనవి చేస్తాను. అలాగే కాలనీలు ఉన్నాయి, కాలనీలు ఏవో కింద గ్యాస్ లైన్ పైన ఎంతకల్ లైన్ ఇప్పటికే చెల్లె పడిపోయి చచ్చిపోతున్నారు. రేపు పొద్దున గ్యాస్ వెళ్ళిపోయి చచ్చిపోతే ఎవరు రాదు, కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే ఎవడో రాడు. వీళ్ళు మామూలుగా చచ్చిపోయాడు, పన్ను వేసుకున్నాడు, లేకపోతే ఎగతాళిగా చచ్చిపోయాడు అంటారు. అలా కాకుండా ఆ కాలనీలు ఏమవుతున్నాయో ఇళ్ళ పట్టాలు ఆ విషయం గట ఉదయ శ్రీనివాస్ గారిని జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని గట ముందుకు తీసుకురామని చెప్తాను. అలాగే మొన్న మన ఈరబాబు గారు వీధిలోకి నేను వెళ్ళడం జరిగింది. మన రమణ గారు ఫారం హార్ట్ ఆపరేషన్ చేయించారు, అక్కడ చూడడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ స్నానం చేసిన నీళ్లు వాళ్ళ పాసు పోసుకుంటే గిన్నెలో పట్టుకొని బయటికి తెచ్చి పోసుకొని అంత కర్మాలకు పట్టింది. ఎక్కడ ఏ ఊర్లోనూ ఎక్కడ ఏ పల్లెలోనూ ఎంత దారుణమైన కర్మ ఎక్కడ ఉండదు. కానీ అది రేపు సోమవారం నాడు స్పందన కమ్మలను ఇచ్చి దాని మీద ఉదయ శ్రీనివాస్ గారిని ఎదరెట్టి దాని గడ డ్రైనేజీలు ఏర్పాటు చేయించి ఏర్పాటు చేస్తానని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను మీ అందరికీ, ఎవ్వడో ఏ నాయకుడు ఎవ్వడైనా సరే తోక జారితే మన పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వెనకాల మన ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఉదయ శ్రీనివాస్ గారు వెనకాల మన నాయకులందరూ స్టేజ్ నాయకులందరూ ఉన్నారు. వాళ్ళ వెనకాల ఈ జనసేన కార్యకర్త అనే భారతీయుడు మటుకు ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తనే చెప్తున్నాను, నేను నాయకుడు అని చెప్తలేదు, కార్యకర్తగానే పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి వరకు నేను కార్యకర్తనే. మీ అందరి సహకారం మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి మీ సహకారాలన్నీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఉదయ శ్రీనివాస్ గారు అంటే మీకు ఇవాళ తెలుసు, అతను నాకు 15 సంవత్సరాల క్రితం నుంచి నాకు బాగా తెలుసు. ఆయన ఈ నియోజకవర్గానికి ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో నాకు 2 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పారు. అలాగే నేను చెల్లో మీ డేట్ చేస్తున్నప్పుడే ఆయనకి ఇన్ఛార్జ్ ఇస్తారని చెప్పి సంకేతాలు వచ్చాయి. నాకు పవన్ కళ్యాణ్ గారికి నేను చేసే కార్యక్రమం అంతా ఆయన సెలవులే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన పూసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ఆ చెరువన్నా సరే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నడివద్లో ఉప్పాడ జంక్షన్లో ఏదైతే సవాలు ఇచ్చాడో ఆ మట్టి దొంగలందరినీ ఆపడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం, మన జనసేన పార్టీ విజయం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు రేపు 2వ తారీఖునే ఆయన బర్త్డే కాబట్టి మనకి ఇదొక పెద్ద పండగ. ఈ పండగనే మనం అందరం సంబరాలు చేసుకుంటూ మన వాళ్ళు ఆయన ఇప్పుడు ఒకటే ఒక విషయం చెప్తాను, ఒక కొండలో ఒక రాయి పడుతుంది,
రాయిని నాలుగు ముక్కలు చేస్తారు ఆ నాలుగు ముక్కలు చేసిన తర్వాత ఆ కొండ ఒకే తల్లికి పుట్టిందే ఆ కొండలో ఒక రాయిని గర్భలా పెడతారు ఒక రాయిని గుమ్మలా పెడతారు ఒక రాయిని దిమ్మలా ఏర్పాటు చేస్తారు ఒకే ఒక రాయిని శిల్పి చెక్కి ఉల్లితో కోట్లు పోల్చి విగ్రహం కింద తయారు చేస్తారు ఆ విగ్రహం తీసుకొచ్చి మన గుళ్ళో పెడతాం పూజలు పూలదండలు అందరూ వచ్చి నమస్కారాలు పెడతారు ఈ యొక్క గడపెళ్ళి నేను అదే రాత్రిలో పుట్టాను నువ్వు అదే రాత్రి పుట్టావు నన్ను కాల్చొద్దు అనుకుంటే వెళ్తున్నారు అని చెప్పేసి ఒక పార్టీ నాయకుడు అడిగాడు ఇంకో నాయకుడు వచ్చి గుమ్మం కింద దారి చేశారు నన్ను సీడీల కింద దారి చేశారు నన్ను అందరూ తన్నుకుంటా గుద్దుకుంటా పోతున్నారు అన్నారట ఇంకో నాయకుడు అన్నాడట మన తాతయ్య లాంటి నాయకుడు ఒకడు ఒక ఆయన ఉన్నారు ఆ నాయకుడు అన్నాడట నేను దెబ్బకెళ్ళి ఉన్నాను నువ్వు పైన ఉన్నావు అన్నారట ఒరే మూర్ఖరా నువ్వు నన్ను ఉల్లితో ఎన్నిసార్లు కొట్టి చంపాడో నీకేం తెలుసు నేను ఎన్నో పోట్లు పడ్డాను అలాగే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉల్లి పోట్లు రాటు పోట్లు శివకు చెప్పినప్పుడు తినేసి రాటు కోరేసి ఉల్లో దేవుళ్ళ తయారైన మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే కాదు మరి ఏపీకే కాదు మొత్తం అందరికి దేవుళ్ళ తయారయ్యాడు ఆ భగవంతుడు పుట్టినరోజు రేపు 2వ తారీఖున వస్తుంది అది మన పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఎన్నో ఉల్లిగప్పలు తిని ఎన్నో కాకలు తిని ఎన్నో సవాకులు తిని వచ్చారు ఆయన మనం ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరందరూ శ్రమపడతారని అంటే ఇంకా చాలా మంది మాట్లాడతారు నేనే మాట్లాడడం సబ్బు కాదు అది.